నమస్కారం అండి. నమస్కారం. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుండంటారు? జగనే. జగన్ అనమ్మా. ఎందుకు జగన్ గారు రావాలంటారు? అన్నీ బాగుండయి కాబట్టి జగన్ రావాలంటున్నాడు. ఏమంటారు, అన్నీ బాగుండయి. చంద్రబాబు ఉండప్పుడు ఏమొచ్చినాయి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. ఏ మీకు నచ్చిన విషయాలు చెప్తారా? ఏముంది, చెప్పిన అన్ని పథకాలన్నీ వస్తున్నాయి. అమ్మ ఒడి పిల్లలకి ఫ్రీ రిమెంట్మెంట్ అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఇంటికి వచ్చి శుభ్రంగా ఇది ఇస్తున్నారు. బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంకేం కావాలి? పథకాలు నచ్చాయి, పరిపాలన నచ్చింది. అవును. ఓకే. మరి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది, మంచిగా చేస్తున్నారా? చేస్తున్నారు, బాగున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయనుకోండి, జగన్ గారు మళ్ళీ గెలుస్తారంటారా? గ్యారంటీ గెలుస్తాడు, గ్యారంటీగా. అంటే 2014లో ఓడిపోయినారు కదా, అలాగనే జరుగుతుంది అంటున్నారు 2024లో? అంటే ఏం జరగదు, వాళ్ళిద్దరు కలిసి చేసినా కూడా 110-120 లోపు గ్యారంటీ, దాంట్లో అనుమానమే లేదు. అది కలిసి పోటీ చేసినా కానీ నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ గారిది అంటారు? వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా 60 కన్నా రావు వాళ్ళకి. లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? చెప్పలేము, ఆడేస్తాడో తెలియదు. అసలు ఈసారి మళ్ళీ మంగళగిరిలోనే అంటున్నారు. మంగళగిరి అయితే ఓడిపోతాడు, దాంట్లో అనుమానమే ఉంది. కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇప్పుడున్న లీడర్లో మరి మీకు జగన్ గారు అయితే పర్లేదు అంటారా? జగనే కరెక్ట్.